ఉసిరి నువ్వుల లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరి నువ్వుల లడ్డూకి కావాల్సిన పదార్థాలు: ఉసిరి తురుము 2 కప్పులు, బెల్లం 1 కప్పు, నెయ్యి 3 చెంచాలు, నువ్వులు 1/2 కప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తాం, గురించి మాట్లాడుకుందాం. మనకి కార్తీక మాసం అంటేనే ఉసిరికాయ నువ్వుల కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఉసిరికాయ పులిహార చేసుకుంటాం, ఉసిరికాయ షర్బత్ చేసుకుంటాం, ఉసిరికాయ పచ్చడి తొక్కు పచ్చడి చేసుకుంటాం, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పదార్థాలని ఉసిరికాయతో చేసుకుంటాం. ఈ టైంలో ఉసిరికాయ మనకు చాలా అవసరం, అంటే మనకి శరీరాన్ని బలాన్ని పెంచుకునేటువంటి పుంజుకునేటువంటి సమయం. ఉసిరికాయ చాలా చాలా ఇమ్యూనిటీ పెంచేటువంటి ఒక గొప్ప ఔషధం. ప్రకృతి మనకు ప్రసాదించింది. ఇంకోనా నేను ఫస్ట్ వేసుకొని నువ్వులు వేసుకున్నాను. ఇక్కడ మనకి ఉసిరికాయతో ఇప్పుడు తొక్క పచ్చడి చేసి పెట్టుకుంటాం మనం. అంటే ఉసిరికాయని బాగా దంచి పసుపు, కొంచెం మెంతులు, ఇంగువ, ఉప్పు, అంతే, అది వేసి వేసి పెట్టుకుని ఆ పచ్చడి ఎంత పాతదైతే అంత రుచిని కలిగిస్తుంది, మనకి జీర్ణశక్తిని కలిగిస్తుంది. ఎప్పుడైనా ఆ పచ్చడిని పేసుకొని మనకి ఎప్పుడైనా నోరు బాగాలైనప్పుడు, లేకపోతే ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చినప్పుడు పాత రోజుల్లో ఆ దాన్ని మొదటి ముద్దగా పెట్టేవాళ్ళు అన్నమాట. ఉసిరికాయ, మిర్చి, మెంతులు, ఇంగువ, ఉప్పు, పసుపు, అంతే. అది కాలక్రమేణాది, లేకపోతే ఉసిరికాయ, పసుపు, ఉప్పు, చాలు, అవి మూడైనా కూడా మనం తొక్కు పెట్టుకోవచ్చు అన్నమాట. అలా మనం ట్రెడిషనల్గా ఇలాంటి వాటిని మనం తీసుకునేదానికి ఈ ఉసిరికాయ చాలా. ఉసిరికాయలో ఇంకో గొప్ప గుణం ఏంటంటే ఈ ఉసిరికాయని ఎండబెట్టిన తర్వాత లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడు ఎలా చేసినా కూడా దాంట్లో వైటమిన్ సి రీటైన్ అవుతుంది. మిగతా చాలా వస్తువుల్లో వైటమిన్ సి కొన్నిటికి పోతదైతే వెయిట్ చేస్తుంది, ఉసిరికాయలలా కాదు. ఉసిరికాయలో వైటమిన్ సి ఎప్పుడు రీటైన్ అవుతుంది. అందుకని ఎంత పాత పచ్చడి అయినా ఉసిరికాయ, అందుకే ఉసిరికాయతో పచ్చడి చేస్తాము, ఉసిరికాయ పులిహోర చేస్తాము, ఉసిరికాయ సర్బత్ చేస్తాము, ఉసిరికాయ మురబ్బా చేస్తాము, ఉసిరికాయ క్యాండీస్ చేస్తాము, ఉసిరికాయ ఉరుగులు చేస్తాము, ఉసిరికాయ లడ్డూస్ చేసుకోవచ్చు, ఇలా ఉసిరికాయల్లో పాన్ చేసుకోవచ్చు, ఉసిరికాయతో వక్క పొడి చేసుకోవచ్చు. అలా ఎన్నో రకాలుగా దీన్ని మనం ఈ సీజన్లో దొరికినప్పుడు మనం ఇలా చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఉసిరికాయని సంవత్సరం అంతా వాడచ్చు అన్నమాట. ఓకే, అదే కాకుండా ఉసిరికాయ దొరికినప్పుడు, కంపల్సరీగా ఫ్రెష్గా దొరికినప్పుడు ఈ కార్తీక మాసంలో, ఈ నెల, ఈ 2 నెలలంతా కూడా ఖచ్చితంగా మనం దాన్ని జ్యూస్ తాగటం. ఒక ఉసిరికాయ తినేయటమో తినేసేయచ్చు, లేకపోతే ముక్కలు కోసుకొని మెత్తగా దంచి రసం తీసుకొని కొంచెం అల్లం కూడా కలుపుకోవచ్చు, లేకపోతే అట్లా కూడా మనం తాగుతున్నట్టయితే మనలో ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చే సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈ సీజన్లో ఆరోగ్యాన్ని పెంచుకున్నట్టయితే వచ్చే సీజన్కి కూడా, ఆ వచ్చే సీజన్కి కూడా మన శరీరం అంత బలాన్ని పుంజుకుంటుంది అన్నమాట. కాబట్టి ఉసిరికాయ అంత మంచిది. ఈ టైంలో చాలా ఆహ్లాదంగా ఉండి ప్రకృతి అంతా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఔషధాలతో, పూలతో, పుష్పాలతోటి, కలువలతో అంతా నిండి ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం చాలా వరకు ప్రకృతితో అనుసంధానం చేస్తా ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రకృతి మాత నుంచి మనకి కార్తీక వన భోజనాలు పెడతారు. అంటే వనాలకంటే అలా అడవుల్లోకి, వనంలోకి వెళ్ళి ఆ ఒక్క ప్రకృతికి మనకునే సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ జరిగేటువంటి సత్సాంగత్యం, అలాంటి టైంలో మనం తీసుకోవాల్సిన ఆహారం, ఇవన్నీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా కాలక్రమేణా అది ఒక అంటే ఉత్సవం లాగా, ఒక సత్సంగం లాగా జరిగేది. ఏదో ఒక ఫార్మాలిటీకి అందరూ కలవాలని అక్కడికి వెళ్ళేసి ఏదోదో పుట్టిన వండుకు వెళ్ళేసి అక్కడికి వెళ్ళి మనం ప్రకృతి నుంచి ఏమేమి నేర్చుకోవాలి, అప్పుడు ఏమేమి ఔషధాలు ఉన్నాయి, వాటి గురించి డిస్కషన్ను, అలాంటి వంటలు చేసుకొని అందరూ కలిసి కలివిడిగా, ఇప్పుడు అలా కాకుండా వండుకొని వెళ్ళిపోతాం, ఏదో చేసేసుకుని పాట, అసలు ప్రకృతికి మనకి ఆ సంబంధాన్ని ఇంకా రివైవ్ చేసుకోకుండా మనం ఒక ఏదో ఒక సరదాగా గడుపుతాం. కాకపోతే ప్రకృతిని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని ప్రకృతితో అనుసంధానంగా ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు అని మనం ఎప్పుడైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో,
పిల్లలకు కూడా అదే ఒక ట్రెడిషన్ ని నెక్స్ట్ జనరేషన్ కి తీసుకెళ్తారు. ఉసిరికాయ లడ్డు ఉసిరికాయని బాగా చెమ్మబోయేదాకా మగ్గబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ మనకి చెమ్మ దీంట్లో ఉన్నటువంటి తడంతా అవుతుంది. ఇప్పుడు మనం దీనికి బెల్లం యాడ్ చేసుకుందాం. దీనికి కావాల్సినంత బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. బెల్లం యాడ్ చేసిన కదా, బెల్లంలో ఉన్న చెమ్మ కూడా మళ్ళీ కరిగి మళ్ళీ కొంచెం చెమ్మ బయటకు ఊరుతుంది అన్నమాట. ఈ టైంలో బాగా చెమ్మ పోయేదాకా దీన్ని బాగా మగ్గబెట్టాలి. దీనికి ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 లేదా 20 నిమిషాలు కూడా పట్టచ్చు. కాబట్టి ఈ లోపల మనకి ఆల్మోస్ట్ ఇది జిగురు వచ్చేస్తుంది. మనకి ఇట్లా అతుక్కోకుండా అంటే పెనానికి అంటే మన మూకుడికి అతుక్కోకుండా సపరేట్ అయిపోతూ ఉంది. అంటే మనకి ఆల్మోస్ట్ లడ్డు కన్సిస్టెన్సీ అంటే లడ్డు మనకి బైండింగ్ చేసుకునే దానికి కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంది. ఓకే, ఇది చల్లారిపోయింది. ఓకే, ఇంకొంచెం గోరువెచ్చగానే ఉంది. ఓకే, ఆ టైంలో మనం లడ్డు కన్సిస్టెన్సీ మనకి ఏ సైజు కావాలంటే ఆ లడ్డూని చేసుకొని ఇది కొంచెం మనకి ఒక 1 అవర్ 2 అవర్స్ ఆరాలండి. ఆరేకుంది గట్టి పడుతుంది అన్నమాట. లడ్డూస్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. లడ్లు చేసి పెట్టేసుకున్నాం. ఓకే అండి, ఎంత కమ్మని. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మనకి దొరికేటువంటి ఈ యొక్క అమృతం అంటే ప్రకృతి ప్రసాదించేటువంటి గొప్ప అమృతం లాంటి ఔషధం అటువంటి ఈ ఉసిరికాయ నువ్వుల లడ్డు తయారైపోయింది. ఇప్పుడు దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఉసిరి నువ్వు లడ్డు కాల్చిన పదార్థాలు: ఉసిరి తురుము 2 కప్పులు, బెల్లం 1 కప్పు, నెయ్యి 3 చెంచాలు, నువ్వులు 1/2 కప్పు. ఉసిరి నువ్వుల లడ్డు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత నువ్వులు వేసుకుని వేగిన తర్వాత ఉసిరి తురుము కూడా వేసుకుని బాగా చెమ్మబోయేదాకా మగ్గనివ్వాలి. తర్వాత బెల్లం కూడా వేసుకొని లడ్డు చుట్టుకునేటువంటి కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మగ్గనిచ్చి తర్వాత చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకుంటే ఎంతో కమ్మని ఉసిరి నువ్వుల లడ్డు తయారవుతుంది.